हाय हेलो नमस्ते, वेलकम टू श्रीनिवास मिक चैनल। ఈ రోజు ఇవి మనం పాలిటెక్నిక్ లెక్చర్స్ యొక్క ప్రిపరేషన్ లో భాగంగా మిషన్ డిజైన్ యొక్క క్లాస్ 4 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవరైతే ఇంకా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళంతా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ క్లాస్లో మనం స్ప్రింగ్స్ యొక్క బేసిక్ డేటా డిస్కస్ చేసుకోవడం జరిగింది విత్ ఇమేజెస్ కూడా. ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క మెటీరియల్స్, అదేవిధంగా సమ్ ఎక్స్ట్రా ఉండేటటువంటి డేటా అంతా కూడా డిస్కస్ చేద్దాం. అండ్ దానికంటే ముందు మన యొక్క ఏపీ పాలిటెక్నిక్ లెక్చర్స్ యొక్క ఎగ్జామ్ డేటాని చెక్ చేసినట్లయితే మార్చి 12 నుంచి మార్చి 15 దాకా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. సో మనకు కేవలం 1 మంత్ మాత్రమే టైం ఉంది. సో ఈరోజు ఆల్రెడీ మనకు ఫిబ్రవరి 12, అంటే మీరు ఫిబ్రవరి 15 to 16 నుంచి మీరు రివిజన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు చాలా లార్జ్ డేటా ఇవ్వడం జరిగింది, చాలా తక్కువ టైం అయితే కేటాయించడం జరిగింది. ప్రస్తుతం మనకు కేవలం 1 మంత్ మాత్రమే ఉంది కాబట్టి ఇప్పటివరకు ఏదైతే మీరు టాపిక్స్ మిస్ చేశారో ఆ యొక్క టాపిక్స్ని పక్కన పెట్టేసి ఇప్పటివరకు మీరు ఏ టాపిక్స్ అయితే మీరు ప్రిపేర్ అయ్యారు వాటన్నిటి పైన కూడా మీరు క్లిప్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మన యొక్క సిలబస్లో ఇచ్చినటువంటి అదర్ డేటా అంతా కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మన యొక్క మిషన్ డ్రాయింగ్ ఒకటి మనం పక్కన పెట్టేసి రిమైనింగ్ డేటా అయినటువంటి థియరీ ఆఫ్ మిషన్స్ చెప్పడం జరిగింది. ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కూడా మన యొక్క మెకానికల్ ఇంజనీరింగ్ ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది. హీట్ ట్రాన్స్ఫర్, అప్లైడ్ థర్మోడైనమిక్స్ అంటే చాలా చిన్న టాపిక్ ఇది. అండ్ దీనికి సంబంధించినటువంటి యొక్క సెంట్రిఫ్యూగల్ పంప్స్ కానీ కంప్రెసర్స్, హైడ్రాలిక్ టర్బైన్స్ అనేటి యొక్క క్లాసెస్ కూడా మన యొక్క ఛానల్లో ఉండడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, అదేవిధంగా వీటన్నిటికి సంబంధించినవి. అండ్ మనకి యొక్క మిషన్ డిజైన్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ కాబట్టి డైలీ కూడా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. వితిన్ 7 to 8 క్లాసెస్లో యొక్క టోటల్ డేటా కూడా ఫినిష్ చేయడం జరుగుతుంది. ఈరోజు హెలికల్, కంప్రెషన్, టెన్షన్, టార్షన్ అండ్ లీఫ్ స్ప్రింగ్ సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మనకు 35% డేటా కంప్లీట్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ దాంట్లో కూడా మనకు మేజర్గా వచ్చేది హెలికల్, బెవెల్, వార్మ్ అండ్ స్పర్ గేర్స్ నుంచి, అదేవిధంగా క్లచెస్ అండ్ బ్రేక్స్ గురించి డెఫినేషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఫార్ములాస్ బేస్ పైన కాకుండా. కాబట్టి ఆ యొక్క డెఫినేషన్స్ మాత్రం మనకు వస్తే సరిపోతుంది. డిజైన్ ఆఫ్ షాఫ్ట్ సంబంధించి ఆల్రెడీ నేను మీకు క్లాసెస్ చెప్పాను కాబట్టి అవన్నీ కూడా మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉండండి. అండ్ డిజైన్ ఆఫ్ స్ప్రింగ్స్ యొక్క మెటీరియల్స్ అనేవి చెక్ చేద్దాం. ఆల్రెడీ మనం స్ప్రింగ్స్ యొక్క ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా, హెలికల్, కంప్రెషన్, అదేవిధంగా హెలికల్ టార్షన్, లీఫ్ స్ప్రింగ్స్ అని. స్ప్రింగ్ మెటీరియల్స్, ద సెలెక్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఫర్ ద స్ప్రింగ్ వేర్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. సో ఏ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉండడం జరుగుతుంది, ద లోడ్ యాక్టింగ్ ఆన్ ద స్ప్రింగ్, సో ఎంత లోడ్ అనేది యాక్ట్ అవుతుంది, అదేవిధంగా దాని యొక్క పొజిషన్ ఏంటిది, ద రేంజ్ ఆఫ్ స్ట్రెస్ త్రూ విచ్ ద స్ప్రింగ్ ఆపరేట్. సో స్ట్రెస్ యొక్క రేంజ్ను కూడా మనం కన్సిడర్లోకి తీసుకోవాల్సి ఉంటుంది, ద లిమిటేషన్స్ ఆన్ ద మాస్ అండ్ వాల్యూమ్ ఆఫ్ స్ప్రింగ్. సో స్ప్రింగ్ యొక్క మాస్, అదేవిధంగా వాల్యూమ్ని మనం కన్సిడర్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫటిగ్ లైఫ్, అదేవిధంగా ఫటిగ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్, అదేవిధంగా దీని యొక్క సెవిరిటీ డిఫార్మేషన్ సంబంధించి, స్ప్రింగ్ యొక్క మేకింగ్ సంబంధించి ఇక్కడ డేటాని మనం చెక్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మేజర్గా మనకు 4 varieties ఆఫ్ స్టీల్ వైర్ మనకి అందుబాటులో ఉండడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి పేటెంటెడ్ కోల్డ్ డ్రాన్ స్టీల్ వైర్, ఇది మనకు అన్ అలాయిడ్. సో దీంట్లో మనకి ఎలాయ్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఆయిల్ హార్డెండ్ అండ్ టెంపరేడ్ స్ప్రింగ్ స్టీల్ వైర్స్ అండ్ వాల్వ్ స్ప్రింగ్ వైర్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఆయిల్ హార్డెండ్ అండ్ టెంపరేడ్ స్టీల్ వైర్స్, ఇది మనకు ఎలాయ్ ఓరియంటెడ్లో రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ స్ప్రింగ్ వైర్స్. సో ఎక్కువగా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. మేజర్గా మనం స్ప్రింగ్ అనేది ఎక్కువ కాలం ఉండాలి అంటే అది అట్మాస్ఫియర్కి సంబంధించినటువంటి కెమికల్స్ తోటి, అదేవిధంగా యొక్క ఎన్విరాన్మెంట్ గ్యాసెస్ తోటి రియాక్షన్ చెందకూడదు, అంటే నాన్ కరోజివ్ ఎలిమెంట్ అయి ఉండాలి. అదేవిధంగా మనకు అక్కడ డ్యాంపింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో డక్టిలిటీ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే బ్రేకేజ్ అనేది అవ్వదు కాబట్టి ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మనం కన్సిడర్లో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కార్బన్ కంటెంట్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఒకసారి మీరు యొక్క టోటల్ డేటా అంతా కూడా చదవండి పేజ్ నెంబర్ 425లో. సో మన యొక్క మెటీరియల్ సంబంధించి ఇక్కడ మనకు బేసిక్ డేటా ఇవ్వడం జరిగింది. ఏదైనా హైలైట్ పాయింట్ అనిపిస్తే మాత్రం నోట్ డౌన్ చేసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి హెలికల్, కంప్రెషన్, టెన్షన్, టార్షన్ అండ్ లీఫ్ స్ప్రింగ్ సంబంధించి డెఫినేషన్ చదువుకుంటే సరిపోతుంది. వీటికి ఎలాంటి డిజైన్ కన్సిడరేషన్స్ అవైలబిలిటీలు లేవు. డిజైన్ ఫార్ములాని చెక్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి హెలికల్. సో మనకు కావాల్సింది మెయిన్ డి. సో డి అంటే మెయిన్ డయామీటర్. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఈ విధంగా మనకు స్ప్రింగ్ అనేది ఉండడం జరుగుతుంది ఈ విధంగా. సో ఫస్ట్ ఈ యొక్క స్ప్రింగ్ యొక్క డయామీటర్ స్మాల్ డి. సో మనకు కావాల్సింది మెయిన్ డయామీటర్ క్యాపిటల్ డి, కాబట్టి ఇన్నర్ డయామీటర్ అదేవిధంగా అవుటర్ డయామీటర్ బై 2 చేసినట్లయితే మనకు మెయిన్ డయామీటర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి యొక్క సి స్ప్రింగ్ ఇండెక్స్ ఉంటుందో దానికి సంబంధించి సి ఈక్వల్స్ టు క్యాపిటల్ డి బై స్మాల్ డి, ఇది ఒకటి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదే విధంగా వీటికి సంబంధించి సి వాల్యూస్ అదేవిధంగా లో ఉంటే హై ఉంటే అదేవిధంగా వాటికి సంబంధించి ఇక్కడ మనకు డేటా ఇవ్వడం జరిగింది. సాలిడ్ లెంత్ ఈక్వల్స్ టు ఎన్టీడి. ఎన్టి అన్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ కాయిల్స్. సో ఇది మాత్రం మనకు ప్రాబ్లమ్స్ దాని డైరెక్ట్ ఇదే వస్తుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో సాలిడ్ లెంత్ ఇచ్చేసి దాని యొక్క
స్మాల్ డీ ఇవ్వడం జరుగుతుంది, బట్ మనకు ఎన్టీని ఫైన్ అవుట్ చేయమని అడగడం జరుగుతుంది, అదొకటి. అదేవిధంగా టోటల్ గ్యాప్ వచ్చేసి, అండ్ ఈ విధంగా మనకు వాటి యొక్క ఎండ్స్ సంబంధించి ఇక్కడ మనకు ఇది ఇన్బిల్డ్ లోపలికి వెళ్ళిపోయింది, ఇది మనకు బయటకు వచ్చేసింది, ఇది పూర్తిగా ఇట్లా బయటకు వచ్చేసింది. ఇక్కడ ఎండ్స్ యొక్క సిచ్యువేషన్ బట్టి కూడా మనకు వేరీ అయితే అవ్వడం జరుగుతుంది. స్ప్రింగ్ లెంత్ టెక్నాలజీ బేస్ పైన స్టైల్స్ ఆఫ్ ఎండ్స్, నెంబర్ ఆఫ్ యాక్టివ్ టర్న్స్ అని ఇవ్వడం జరుగుతుంది. మనకు ఒక ఇమేజ్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ యాక్టివ్ టర్న్స్ అని, ప్లేన్ ఎండ్స్ కనుక తీసుకున్నట్లయితే ఎన్టీ ఉంటుంది. ఎన్టీ అంటే మనం పైన డిస్కస్ చేసుకున్నాం కదా, టోటల్ నెంబర్ ఆఫ్ కాయిల్స్. సో ఇక ఎన్టీ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్లేన్ ఎండ్స్ అంటే గ్రౌండ్స్. సో ఇక్కడ మీకు చూపిస్తాను, ఫస్ట్ వచ్చేసి ప్లేన్ ఎండ్స్, ఇది మనకు మిడిల్ యాక్సిల్లో ఉంది కదా, మిడిల్ యాక్సిల్కి కరెక్ట్ ఈ పాయింట్లోనే మనకు ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్లేన్ అండ్ గ్రౌండ్ ఎండ్స్. ప్లేన్ అండ్ గ్రౌండ్ ఎండ్స్ అన్నట్లయితే మనకి చివరి దాకా అండ్ ఈ ఎడ్జ్ దాకా మనకి ఇది రావడం జరుగుతుంది. ఇట్లా వచ్చినట్లయితే మనకు అక్కడ ఏమొస్తుంది, ఎన్టీ మైనస్ 1/2. అండ్ నెక్స్ట్ స్క్వేర్ ఎండ్స్, ఇక్కడ మనకి ఇది ఒక స్క్వేర్ లెక్క కనిపిస్తుంది కదా ఈ విధంగా, సో దీన్ని స్క్వేర్ ఎండ్ అంటాం. బట్ మనకు పూర్తిగా కాలేదు అంటే ఇది మనకు గ్రౌండ్ ఈ చివరి దాకా కూడా మనకు కవర్ కాలేదు, చివరి దాకా కవర్ కాలేదు కాబట్టి అక్కడ మనకు వచ్చే వాల్యూ ఎన్టీ మైనస్ 2. అదేవిధంగా మనకి ఇది చివరి దాకా కూడా కవర్ అయినా కూడా మన సేమ్ లోడ్ అనేది అది బేరీ అవుతుంది కాబట్టి ఎన్టీ మైనస్ 2. అదేవిధంగా ఆ స్ప్రింగ్ సంబంధించి ఇక్కడ మనకు వీ హుక్, అదేవిధంగా రెక్టాంగులర్ హుక్, ఫుల్ హుక్ అండ్ ఎక్స్టెండెడ్ హుక్, ఈ యొక్క హుక్స్ సంబంధించి మనకు వాటి యొక్క పర్పసెస్ అడగడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఫార్ములాస్ అన్నీ కూడా మనకు ఒకే దగ్గర అందుబాటులో ఉండడం జరిగింది. అండ్ ఇది మన యొక్క మెయిన్ ఫార్ములా సంబంధించినటువంటి డేటా. అండ్ ఈ యొక్క పేజ్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క టోటల్ డేటాను మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి డిజైన్ యొక్క ఫ్యాక్టర్స్ కనుక చెక్ చేసినట్లయితే సాలిడ్ లెంత్ ఎల్ఎస్ ఈక్వల్స్ టు n×d, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఫ్రీ లెంత్ కనుక గమనించినట్లయితే సాలిడ్ లెంత్ ప్లస్ మ్యాక్సిమం కంప్రెషన్ ప్లస్ క్లాస్ ఎలెవెన్స్ మొత్తం కలిపితే మనకు ఈ యొక్క ఫ్రీ లెంత్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దీని యొక్క డిజైన్ సంబంధించి మనకు స్ట్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకు టార్క్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది, టార్క్ T=W×d/2. అదేవిధంగా టార్షనల్ షేర్ స్ట్రెస్ వచ్చేసి 8W/πd³, దీని బేస్ చేసుకొని మన యొక్క డైరెక్ట్ షేర్ స్ట్రెస్ 4W/πd² అండ్ ఓవరాల్గా వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి కనుక మనం గమనించినట్లయితే షేర్ స్ట్రెస్ 1 అండ్ షేర్ స్ట్రెస్ 2 ఈ రెండింటిని కంబైన్ చేసి మనకు వచ్చే ఫార్ములా ఇది, అండ్ మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ ఫార్ములా ఇది KS×8W/πd³. సో దీని బేస్ చేసుకొని మనకు కావాల్సినటువంటి వాల్వ్ ఫ్యాక్టర్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క వాల్వ్ ఫ్యాక్టర్ K=4C-1/4C-4+0.615/C. అండ్ నెక్స్ట్ దీని యొక్క డిఫ్లెక్షన్, సో డిఫ్లెక్షన్ అన్నట్లయితే 16W²/N/GD⁴ = యాంగులర్ డిఫ్లెక్షన్. అదేవిధంగా స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ కనుక మనం తీసుకున్నట్లయితే G×D⁸C³N. సో ఈ విధంగా మనకు ఉండడం జరుగుతుంది. సో ఇంత కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి సార్, అసలు దీంట్లో ఎగ్జామ్లు ఏమొస్తాయి ఇవన్నీ వస్తాయి అని అన్నట్లయితే మనకు వీటి గురించి ప్రాబ్లమ్స్ అయితే రావు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా అడుగుతుంటారు, వాట్ ఈజ్ ద యాంగులర్ డిఫ్లెక్షన్ ఆఫ్ హెలికల్ స్ప్రింగ్ అని ఇవ్వడం జరుగుతుంది. 16W²N/GD⁴, మనకి అక్కడ GD³ అని ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి చిన్న చిన్న చేంజెస్ తప్ప వీటిపైన మనకు ప్రాబ్లమ్స్ అయితే రావు, ఎందుకంటే వీటిని మనం డిఫెండ్ చేయాలంటే మనకు 10-20 మినిట్స్ పడుతుంది, అంత టైం అనేది మనం దీనిపైన కేటాయించలేం. కాబట్టి డైరెక్ట్ ఈ యొక్క మిషన్ డిజైన్ అన్నట్లయితే మనకు గుర్తుకొచ్చేది ఫార్ములాస్, డైరెక్ట్ వాళ్ళు ఫార్ములాని ఇస్తారు, ఫార్ములాని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు బట్టి అయిన బట్టండి, లేకపోతే దాన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేటటువంటి ఏదైనా చిన్న క్లూస్ అన్న పెట్టుకోండి. సో ఈ విధంగా మన యొక్క స్ప్రింగ్ మెటీరియల్స్ అయితే డేటా అయితే ఇవ్వడం జరిగింది అయితే. అండ్ ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఉండడం జరిగింది కాబట్టి మొత్తం కూడా కొంచెం లెంతీగా ఉంటుంది ఈ యొక్క ఫార్ములాస్ అన్ని కూడా. డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ మాత్రం మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్ అయినటువంటిది డిజైన్ ఆఫ్ జాయింట్స్. అండ్ ఇప్పుడు మనం డిజైన్ ఆఫ్ జాయింట్స్, థ్రెడెడ్ ఫాస్టనర్స్, బోల్డ్ జాయింట్స్, వెల్డెడ్ అండ్ గ్లూడ్ జాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ జాయింట్. సో జాయింట్ అంటే ఏంటి, జాయింట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ టూ సిమిలర్ డిసిమిలర్ మెటల్స్ విత్ ఆర్ వితౌట్ యాడింగ్ ద ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ అన్నట్లయితే టూ మెటల్స్ని కనుక జాయిన్ చేయాలన్నట్లయితే వెల్డింగ్ ప్రాసెస్లో ఫిల్లర్ రాడ్ని, అదేవిధంగా టూ పేపర్స్ని కనుక మనం అటాచ్ చేయాలన్నట్లయితే గ్లూని, ఈ విధంగా మనం అదర్ ఎక్స్టర్నల్ సోర్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క థ్రెడెడ్ జాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. థ్రెడెడ్ జాయింట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ సెపరబుల్ జాయింట్ ఆఫ్ టూ ఆర్ మోర్ మిషన్ పార్ట్స్ దట్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై మీన్స్ ఆఫ్ ఏ థ్రెడెడ్ ఫాస్టనింగ్ సచ్ యాజ్ ఏ బోల్ట్ అండ్ ఏ నట్. అండ్ దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. థ్రెడెడ్ జాయింట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ బోల్ట్, మనకు దీనిపైన గ్రూవ్స్ అనేవి ఉండడం జరుగుతుంది, కావాలనుకున్నప్పుడు ఫిట్ చేసుకునే విధంగా ఉండడం జరుగుతుంది. అంటే మనకు పర్మనెంట్గా ఉంటుంది, అదేవిధంగా టెంపరీగా కూడా ఈ రెండు కూడా మనకు వర్క్ అయిపోవడం జరుగుతుంది. కావాల్సినప్పుడు యాడ్ చేసుకోవచ్చు, విత్ ఇన్ ఏ సెకండ్స్లో దాన్ని మనం రిమూవ్ చేసుకునేటటువంటి ఫెసిలిటీ అనేది ఒక థ్రెడెడ్ జాయింట్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనకి ఇక్కడ బేసిక్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద మిషన్ పార్ట్స్లో మనం మేజర్గా 60% ఫిట్టింగ్ చేసేదంతా కూడా బోల్ట్స్ అండ్ నట్స్ తోటే, అదేవిధంగా ఎంత పెద్ద ఇండస్ట్రీ అయినా కూడా మనం బోల్ట్స్ అండ్ నట్స్ తోటే దాన్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది.
అండ్ మనకి ఇక్కడ ఉండేటటువంటి బేసికల్ గా నట్స్ అండ్ బోల్ట్స్ యొక్క కాంబినేషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా టూ మెటీరియల్స్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా బోల్ట్ వస్తుంది అండ్ ఈ కింద నట్ అనేది ఫిట్ చేస్తాం. ఫిట్ చేసిన తర్వాత ఇది మనకు టైట్ ఫిట్ అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ మనకు అదర్ ఎండ్ కనుక లేకున్నట్లయితే మనం బోల్ట్ని ఈ విధంగా థ్రెడెడ్ జాయింట్గా మనం దీంట్లో ఫిక్స్ చేయడం జరుగుతుంది. లేదా మనం ఈ విధంగా ఒక స్టడ్ అనేది తీసుకుంటాం, స్టడ్ తీసుకుని దానిపైన నట్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్యాప్ స్క్రూస్. సో ఇక స్క్రూస్ యొక్క హెడ్స్కి మనకు కావాల్సినటువంటి డిజైన్ అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఇది తీసుకుంటే మనం ఈ విధంగా మనకు ఉండడం జరిగింది కదా, హెక్సాగోనల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిలిస్టర్ మోడల్లో ఉండడం జరుగుతుంది. దీనిలో మనం స్క్రూ డ్రైవర్ తోటి మనం దీన్ని ఈజీగా ఆపరేట్ చేసే విధంగా. అండ్ నెక్స్ట్ ఇది బటన్ జాయింట్. అండ్ నెక్స్ట్ ఫ్లాట్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సాకెట్ హెడ్ అంటే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ చాలా మటుకు కూడా సాకెట్ హెడ్స్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ వీటికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్కి ఆల్రెడీ మీరు ఈ యొక్క అకాడమిస్ట్లో కూడా ఆల్రెడీ వర్క్షాప్స్లలో వాటిలన్నింటిలో కూడా ఈ యొక్క బోల్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నటువంటి బోల్ట్స్ అని కూడా మీరు అందరూ చూసి ఉంటారు. అదేవిధంగా వాటికి సంబంధించి మనం ఈ విధమైనటువంటి థ్రెడ్స్, అదేవిధంగా వాటి యొక్క డయామీటర్స్, వాటిలో ఉండేటటువంటి గ్రూవ్స్, ఈ విధంగా మనకు కావాల్సినటువంటి కన్వీనియంట్ని బేస్ చేసుకొని మనకు కావాల్సినటువంటి డిజైన్లు మనం తయారు చేయడం జరుగుతుంది. ఇది మనం లాక్ చేసుకోవడానికి ఆల్రెడీ బోల్ట్కి ఈ విధంగా మనకు హోల్ రావడం జరుగుతుంది ఫర్ ద లాకింగ్ నట్, నట్ని లాక్ చేసుకోవడానికి ఈ విధంగా. సో ఈ విధంగా సెవరల్ ఫీచర్స్ అనేవి దీంట్లో మనకు అడ్వాన్స్డ్ వర్షన్లో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క టర్మినాలజీస్ అండ్ ఈ యొక్క టర్మినాలజీ కాంచి అదేవిధంగా ఈ యొక్క థ్రెడ్ ప్రొఫైల్ కాంచి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో మరికొంత డేటాతో కలుద్దాం. అప్పుడు షెడ్యూల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.